नमस्ते वेलकम टू हेलो डॉक्टर आस्तमा अंटे एमिटी आस्तमा उंदनी गुर्तिंचडं एला आस्तमा रावडानिकि कारणालु आस्तमा निवारणकु अंदुबाटुलो उन्न वैद्य चिकित्सलु आस्तमा राकुंडा एलांटि जाग्रत्तलु पडवच्चु ई विवरालु अंदिंचेंदुकु प्रतिभा हास्पिटल्स डाक्टर కొన హిమబిందు రెడ్డి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హలో డాక్టర్ హలో అండి మెయిన్ ఆస్తమా అంటే ఏంటి అందులో ఏమైనా టైప్స్ ఉన్నాయంటారా ఆస్తమా అనేది దీర్ఘకాలికంగా ఉండే శ్వాసనాళాలకు సంబంధించిన ఊపిరితిత్తుల సమస్య సాధారణంగా మనం గాలి పీల్చినప్పుడు ఈ శ్వాసనాళాలు గొట్టాల మాదిరిగా ఉండి మనం పీల్చే గాలి లోపలికి బయటికి వెళ్ళేలాగా చేస్తాయి సో ఈ ఆస్తమా ఉండే వాళ్ళలో ఈ శ్వాసనాళాల్లో వాపు వచ్చి అవి మూసుకుపోతాయి అంతే కాకుండా శ్వాసనాళాల చుట్టూ ఉండే కండరాలు బిగుసుకొని పోయి శ్వాసనాళాలు మరింత చిన్నవిగా అయ్యేలా చేస్తాయి అంతే కాకుండా శ్వాసనాళాల్లో శ్లేష్మం పేరుకొని పోయి వాటి ద్వారా గాలి సరఫరా సరిగా జరగక వీటిలో వీరి ఆస్తమా ఉన్న వారిలో శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది అంటే ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి అంటూ ఉంటారు అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటారు యూజువల్లీ ఆస్తమాలో జెనెటికల్ గా వచ్చే టైప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇన్హెరిటెడ్ గా మన పేరెంట్స్ నుంచి పిల్లలకి ముందు తరాల నుంచి తర్వాతి తరాలకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది జెనెటికల్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే కాకుండా ఆస్తమా ఉన్న వాళ్ళలో లంగ్స్ చాలా సెన్సిటివ్ గా ఉండి అంటే అటోపీ అంటారు చాలా సెన్సిటివ్ గా ఉండి ఏదైనా ట్రిగ్గర్ ఆర్ సబ్స్టెన్సెస్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళలో ఉండే శ్వాసనాళాలు కుంచించుకుపోయి వాళ్ళలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అంతే కాకుండా వీళ్ళలో శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి సో దీన్ని అటోపీ అని కూడా అంటాం అయితే ఆస్తమాతో బాధపడే వాళ్ళు చాలా మంది వాళ్ళకి తెలియదు మాకు ఆస్తమా ఉంది అనేసి దాన్ని ఎలా గుర్తించొచ్చు అంటారు సాధారణంగా ఈ వ్యక్తులు రకరకాల సమస్యలతో డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళలో ఆయాసము పిల్లి కూతలు దగ్గు శ్లేష్మం రావడం లాంటి లక్షణాల ద్వారా వీళ్ళలో ఆస్తమా ఉన్నట్టు అనుమానిస్తాము సాధారణంగా ఈ లక్షణాలు రాత్రి సమయంలో గాని తెల్లవారుజామున గాని చాలా ఎక్కువగా కనిపిస్తాయి అంతే కాకుండా ఇవి ఎపిసోడిక్ గా ఉంటాయి అంటే కొద్ది రోజులు వ్యాధి లక్షణాలు ఉంటాయి కొద్ది రోజులు వాళ్ళు సింప్టమ్ ఫ్రీగా కూడా ఉంటారు ఇలాంటి లక్షణాలతో డాక్టర్ని సంప్రదించినప్పుడు వారిలో ఆస్తమా ఉన్నట్టు డాక్టర్లు అనుమానిస్తారు అంతేకాకుండా వీళ్ళని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత రకరకాల పరీక్షల ద్వారా వీళ్ళు ఆస్తమాని నిర్ధారణ చేస్తారు అలాగే చాలా మందికి ఆస్తమా రావడానికి మెయిన్ రీజన్స్ ఒక విధంగా ఫ్యామిలీ హిస్టరీ పరంగా వస్తుంది అని అంటున్నారు అలా కాకుండా ఇంకా ఏ రీజన్స్ వల్ల ఈ ఆస్తమా రావడానికి కారణం అంటారు చాలా మందిలో ఈ ఫ్యామిలీ హిస్టరీ గమనిస్తాము కానీ కొంతమందిలో ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా వీరి లంగ్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి అంటే రకరకాల సబ్స్టెన్సెస్ వీటిని ట్రిగ్గర్స్ అని అంటాము వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఆస్తమా లక్షణాలు వస్తాయి సాధారణంగా దుమ్ము ధూళి వాతావరణ ఉష్ణోగ్రతలో మార్పులు వాతావరణంలో తేమ శాతం సడన్ గా మారడము తర్వాత ఘాటు వాసనలు అంటే కిచెన్ లో ఘాటు పోపు కానీ వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి వాడే రకరకాల కెమికల్ సబ్స్టెన్సెస్ వల్ల వచ్చే స్మెల్ వల్ల కానీ ఇంకా అగరబత్తీల పొగ ఇంకా ప్లాంట్స్ నుంచి వచ్చే పోలన్స్ డస్ట్ మైట్స్ ఇలా రకరకాల కారణాల వల్ల వీరిలో లక్షణాలు కనిపిస్తాయి అంతేకాకుండా కొంతమందిలో స్ట్రెస్ వల్ల కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కూడా ఆస్తమా ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా మోస్ట్ కామన్ గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఫ్లూ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు మనం చూస్తున్న కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ కానీ రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఆస్తమా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే చిన్న పిల్లలని లేదు అలాగని పెద్దవాళ్ళు లేదు ప్రతి ఒక్కళ్ళలో చాలా మందికి ఆస్తమా అనేది అటాక్ అవుతూ ఉంటుంది సో ఎక్కువగా ఇది రావడానికి ఏ ఏజ్ లో అవకాశం ఉందంటారు ఆస్తమా అనేది అన్ని ఏజ్ గ్రూప్ లో మనం గమనిస్తూ ఉంటాము సాధారణంగా చిన్న పిల్లల్లో కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత ఇది ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది దీన్ని బ్రాంకైటిస్ అండ్ బ్రాంకెలైటిస్ అని అంటాము కానీ చిన్న పిల్లల్లో ఒక ఏజ్ తర్వాత అంటే టీనేజ్ తర్వాత తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ అడల్ట్హుడ్లో అంటే యుక్త వయసులో వచ్చిన ఆస్తమా కానీ లేటర్ ఏజ్ గ్రూప్లో అంటే ఓల్డ్ ఏజ్లో వచ్చే ఆస్తమా కానీ చాలా కాలం ఉండే అవకాశం ఉంది సో ఇది అన్ని రకాల వయసు వారికి వచ్చే అవకాశం ఉంది అండ్ అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పుట్టే బిడ్డకు కూడా ఈ ఆస్తమా వస్తుంది అనేసి అంటూ ఉంటారు అది నిజమేనా ఒకవేళ వస్తే చిల్డ్రన్స్కి ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు ప్రెగ్నెన్సీలో ఆస్తమా ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం అంటే అది జెనెటికల్గానే వచ్చే అవకాశం ఉంది అంతేగాని ప్రెగ్నెన్సీ ద్వారా పిల్లలకు వచ్చే అవకాశం అయితే లేదు కానీ ప్రెగ్నెన్సీలో ఆస్తమాని బాగా కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఆస్తమా సరిగా కంట్రోల్లో లేకపోతే వీళ్ళలో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తి పిల్లలకి సరిగా ఆక్సిజన్ సరఫరా అందక పిల్లల గ్రోత్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంతేకాకుండా ప్రీమెచ్యూర్ లేబర్ అంటే అర్లీగా డెలివరీ అవ్వడము పిల్లలు చాలా లో బర్త్ వెయిట్తో పుట్టడము పిల్లలకి రకరకాల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది సో తల్లి నుంచి పిల్లలకి జెనెటికల్గా మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ అలాగే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఈ ఆస్తమాని కనుక నెగ్లెక్ట్ చేస్తే
ఆస్తమా ని సరిగా గుర్తించక సరిగా ట్రీట్మెంట్ తీసుకోక నెగ్లెక్ట్ చేస్తే లంగ్ ఫంక్షన్ చాలా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సో లాంగ్ టర్మ్ గా వీళ్ళకి లంగ్స్ పాడైపోయి దాని ఎఫెక్ట్ రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ అంటే కుడివైపు ఉండే గుండె మీద కూడా పడి అది బాగా వాపు వచ్చి దీనిని కార్ పల్మనల్ అని కూడా అంటాము. దానికి సంబంధించిన సింప్టమ్స్ కూడా తలెత్తే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆస్తమా కంట్రోల్ లో లేకపోతే వీళ్ళు దైనందిత కార్యక్రమాలు సరిగా చేసుకోలేరు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయలేరు, అథ్లెట్స్ లో సరైన పర్ఫార్మెన్స్ ఉండదు, పిల్లల్లో వాళ్ళ స్కూల్ డేస్ మిస్ అవ్వడము, సరైన కాన్సన్ట్రేషన్ లేక వాళ్ళ గ్రోత్ ఎఫెక్ట్ కావడము, ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా మనం గమనించవచ్చు. అంటే అలాగే మీరు అన్నారు ఇప్పుడు సరైన టైంలో గుర్తించకపోవడం వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయని అంటున్నారు. అంటే గుర్తించడం అంటే దీనికి ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలంటారు? సాధారణంగా ఈ ఆస్తమా లక్షణాలతో డాక్టర్ ని సంప్రదించినప్పుడు వాళ్ళని ఫిజికల్ ఎగ్జామినేషన్ తర్వాత కొన్ని రకాల పరీక్షలు డాక్టర్ అడ్వైస్ చేస్తారు. సో వీటిలో ముఖ్యంగా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, దీన్ని బ్రీతింగ్ టెస్ట్ అని కూడా అంటాము. సో ఈ టెస్ట్ ని అడ్వైస్ చేస్తారు. ఇది నిర్ధారణకి చాలా ముఖ్యమైన పరీక్ష. సో ఇందులో ఒక హ్యాండ్ హెల్డ్ డివైస్ లోకి ఆ సంబంధిత వ్యక్తి బ్లో చేయాల్సి వస్తుంది. సో దీని ద్వారా కంప్యూటర్ మీద వాళ్ళ లంగ్ వాల్యూమ్స్ ఒక గ్రాఫ్ రూపంలో వస్తాయి. అంతేకాకుండా ఈ టెస్ట్ ని ఒక ఇన్హేలర్ ఇచ్చి కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తాము. సో వీళ్ళ లంగ్ వాల్యూమ్స్ లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉంది అనే దాన్ని బట్టి ఆస్తమాన్ని నిర్ధారణ చేస్తారు. సో ఇది చాలా ముఖ్యమైన పరీక్ష. ఇంతేకాకుండా చెస్ట్ ఎక్స్రే తర్వాత కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు కూడా ఆస్తమాన్ని డయాగ్నోస్ చేయడంలో ఉపయోగపడతాయి. చాలా మంది ఆస్తమాకు ఇన్హేలర్స్ అన్నవి ఇస్తూ ఉంటారు, వాడండి కంట్రోల్ అవుతుంది అనేసి అంటూ ఉంటారు. ఇది నిజంగానే ఆస్తమాను కంట్రోల్ చేయడంలో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయంటారా? ఇది వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? మీరు సరైన ప్రశ్న అడిగారు. ఆస్తమా ట్రీట్మెంట్లో ఇన్హేలర్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. సో ఇన్హేలర్స్ అంటే పీల్చే రూపంలో మెడిసిన్ ఇస్తాము. సో ఈ పీల్చే మెడిసిన్ లంగ్స్లోకి డైరెక్ట్గా వెళ్ళి శ్వాసనాళాల్లో ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా శ్వాసనాళాలు ఓపెన్ అయ్యేలా చేస్తుంది. సో దట్ వాళ్ళకి గాలి సరఫరా అనేది మంచిగా జరిగి ఈ శ్వాస సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ ఇన్హేలర్స్ అనేవి వాళ్ళ ఇన్హేలర్స్ వల్ల సాధారణంగా ఉండే అపోహలు, వీటికి అడిక్ట్ అవుతాము, ఒకసారి ఇన్హేలర్స్ మొదలు పెడితే అవి లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది అనే ప్రశ్నలు సాధారణంగా డాక్టర్స్ని రోగులు అడుగుతూ ఉంటారు. కానీ ఇన్హేలర్స్ అనేవి అడిక్షన్ వల్ల కాదు, ఇన్హేలర్స్ వీళ్ళలో లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా లాంగ్ టర్మ్గా వీళ్ళు సాధారణమైన జీవితం, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే సాధారణమైన జీవితం గడిపేయడానికి చాలా వరకు దోహదపడతాయి. అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇన్హేలర్లో యూజువల్లీ డోస్ చాలా తక్కువగా ఉంటుంది, మైక్రోగ్రామ్స్లో ఉంటుంది. అంతేకాకుండా ఇవి డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్ళడం వల్ల బ్లడ్లోకి వెళ్ళే మెడిసిన్ శాతం చాలా తక్కువగా ఉండి మిగతా ఆర్గాన్స్ మీద వీటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో లాంగ్ టర్మ్ ఇన్హేలర్స్ తో బెనిఫిట్స్ చాలా ఎక్కువగా. ఇప్పుడు సీజనల్ పరంగా చూసుకుంటే ఈ సీజన్ వచ్చేసరికి చాలా మందికి ఆస్తమా అనేది అటాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కంట్రోల్ అయినా కూడా మళ్ళీ సీజన్ మారే కొద్దీ వస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ ఆస్తమా ఉన్న వారిలో కొన్ని ప్రివెంటివ్ మెథడ్స్ ద్వారా ఆస్తమా తరచూ రాకుండా, అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో వాటిలో ముఖ్యంగా మనకి ఏవైతే ట్రిగ్గర్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న విధంగా ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ దుమ్ము ధూళికి దూరంగా ఉండడము, తర్వాత కూల్ వెదర్ కూల్ ఐటమ్స్ని అవాయిడ్ చేయడము, తర్వాత ఈ కెమికల్స్ ఏవైతే స్ట్రాంగ్ స్మెల్ ఉండే కెమికల్స్కి దూరంగా ఉండడము, ఈ అగరబత్తీల పొగ స్మోకింగ్కి కూడా దూరంగా ఉండడం చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా ఇంట్లో ఏవైనా పోలన్కి సంబంధించిన ప్లాంట్స్ ఉంటే వాటికి కూడా దూరంగా ఉండాలి. అండ్ పెట్ యానిమల్స్లో ఉండే డాండర్ వల్ల కూడా వీళ్ళలో ఆస్తమా ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీళ్ళు పెట్ యానిమల్స్కి కూడా దూరంగా ఉండాలి. ఈ ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేయడం ద్వారా చాలా వరకు ఆస్తమాని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా వీళ్ళు డాక్టర్స్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేసి ఉంటారో ఇన్హేలర్స్, వీటిని కంట్రోలర్స్ అంటాము. సో ఈ మెడిసిన్స్ని డైలీ బేసిస్లో రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా లంగ్ ఫంక్షన్ని కంట్రోల్లో ఉంచుకొని ఆస్తమా అటాక్స్ని ప్రివెంట్ చేయవచ్చు. అంతేకాకుండా ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయడం ద్వారా, సో వీటిని యూజువల్లీ ఈ ఆస్తమా ఉండే వారిలో ప్రతి సంవత్సరము ఈ ఫ్లూ షాట్స్ కానీ నిమోకోకల్ వ్యాక్సిన్స్ కానీ అడ్వైజ్ చేస్తాము. సో వీటి ద్వారా లంగ్ ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేయడం ద్వారా ఆస్తమా అటాక్స్ని ప్రివెంట్ చేయవచ్చు. అంతేకాకుండా ఇంకొక డివైస్ ఉంటుంది, దాన్ని పీక్ ఫ్లో మీటర్ అంటాము. సో నేను ఇప్పుడు మీకు అది చూపిస్తాను. సో ఈ డివైస్ ద్వారా ఆస్తమాని చాలా వరకు మనము కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అంటే ఈ డివైస్ హ్యాండ్ హెల్డ్ డివైస్, అండ్ దీని మీద రీడింగ్స్ ఉంటాయి, అండ్ ఒక ఇండికేటర్ కూడా ఉంటుంది. సో ఈ మౌత్ పీస్ని నోట్లో ఉంచుకొని చాలా గట్టిగా అండ్ ఫాస్ట్గా బ్లో చేయడం ద్వారా ఈ ఇండికేటర్ దాని మీద మూవ్ అయ్యి ఒక రీడింగ్ దగ్గర ఆగుతుంది. సో ఈ రీడింగ్ని ప్రతిరోజు మీరు మీ ఆస్తమా డైరీలో నోట్ చేసుకొని ఒక 2-3 వారాల తర్వాత మీ బెస్ట్ రీడింగ్ ఐడెంటిఫై చేయాలి. సో దాని ద్వారా మీ రీడింగ్స్ని
త్రీ జోన్స్ లాగా మనం డివైడ్ చేయొచ్చు. గ్రీన్ జోన్, ఎల్లో జోన్ అండ్ రెడ్ జోన్. సో గ్రీన్ జోన్లో మన రీడింగ్స్ ఉంటే మన లంగ్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని అర్థం. సో మీ కంట్రోల్లో మెడిసిన్ ఏదైతే డాక్టర్ అడ్వైజ్ చేశారో అది రెగ్యులర్ బేసిస్ మీద యూజ్ చేయాలి. అండ్ రెడ్ జోన్లో కన్నా మీ రీడింగ్స్ ఉంటే సో మీకు అటాక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు డాక్టర్ని సంప్రదించి మీరు వాడే మెడిసిన్స్ డోసెస్ పెంచుకోవడం కానీ, ఇంకా ఏమైనా మెడిసిన్స్ అవసరం అనుకుంటే వాటిని యాడ్ చేయించుకోవడం ద్వారా కానీ, రిలీవర్ మెడిసిన్స్ వాడడం ద్వారా కానీ మీరు మళ్ళీ గ్రీన్ జోన్లోకి రావచ్చు. సో ఈ డివైస్ మీ డాక్టర్ కంటే ముందుగా మీలో ఆస్తమా అటాక్ వచ్చేదాన్ని గుర్తిస్తుంది. సో ఈ దీని ద్వారా, ఈ డైలీ వాడడం ద్వారా ఈ పీక్ ఫ్లో మీటర్ని మీ ఆస్తమాని మీరు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. రెడ్ కాల్ ఉన్నారండి, అమలాపురం నుంచి వెంకట్ గారు కాల్ చేస్తున్నారు. వెంకట్ గారు, మీ డౌట్ ఏంటి అడగండి, డాక్టర్ హిమబిందు గారు ఉన్నారు. హలో చెప్పండి వెంకట్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నా పేరు వెంకటరమణ అండి, మా నాన్నగారి కోసం మేడం గారు మాట్లాడేది. చెప్పండి వెంకట గారు, చెప్పండి. 29 సంవత్సరాలు అండి మా నాన్నగారికి. ఆయనకి ఆస్మా ఉందండి మేడం గారు. ఓకే. ఒక రెండు రోజుల క్రితం మా ఏరియాలో కొంచెం వర్షాలు పడుతుంది, బాగా సివియర్ అయింది మేడం గారు. ఓకే. టెస్టులు చేయించామండి, టెస్టులు హాస్పిటల్కి తీసుకొస్తే టెస్టులు చేశారు. మీ నాన్నగారు ఆస్తమాకి ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారండి? మెడిసిన్స్ రాశారండి, తర్వాత. ఓకే. ఇన్హేలర్స్ ఏమీ వాడటం లేదా? ఇన్హేలర్స్ ఏమైనా పీల్చే మందులు వాడుతున్నారా మీ నాన్నగారు? ఆస్తమాలో సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు దాన్ని ఆస్తమా అటాక్, ఆస్తమా ఫ్లేరప్ అని అంటాము. సో ఈ సమయంలో కొన్ని టెస్టులు మనం చేయలేకపోవచ్చు. సో వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది చాలా అవసరము. సో వీళ్ళకి ఇన్హేలర్స్ కానీ, నెబులైజ్ ఫామ్లో కానీ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఈ తీవ్రతని తగ్గించవచ్చు. అంతేకాకుండా కొన్నిసార్లు ఇంజెక్షన్ ఫామ్లో కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేసి మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది, స్టిరాయిడ్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. దీని తర్వాత చెస్ట్ ఎక్స్రే చేయించి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో కూడా చూసుకోవాలి. సో వాటికి కూడా సంబంధిత యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ ట్రీట్మెంట్ అంతా తీసుకొని లక్షణాలు కంట్రోల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి పిఎఫ్టి టెస్ట్ చేయడం ద్వారా వీళ్ళకి ఆస్తమా ఉందా లేదా, తర్వాత ఏ స్థాయిలో ఉంది, సో ఇలాంటి వాటిని నిర్ణయించిన తర్వాత ఇన్హేలర్స్ కంటిన్యూస్గా ప్రిస్క్రైబ్ చేస్తాము. అలాగే ఆస్తమా ఉన్న వాళ్ళు కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా అవాయిడ్ చేయాలనేసి చెప్తూ ఉంటారు. అంటే ఎలాంటి ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలంటారు? ఆస్తమా ఉన్న వారిలో సాధారణంగా చల్లటి పదార్థాలు తీసుకోవడం ద్వారా ఈ ఆస్తమా లక్షణాలు పెరిగే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ మందిలో సీ ఫుడ్ లాంటివి తీసుకోవడం వల్ల ఆస్తమా సింటమ్స్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ సాధారణంగా వీళ్ళకి ఎలాంటి ఆహార పదార్థాల రిస్ట్రిక్షన్ కూడా అడ్వైజ్ చేయము. హై ప్రోటీన్ డైట్ అంటే బలమైన ఆహారం తీసుకోవడం ద్వారా వీళ్ళ ఇమ్యూనిటీ పెరిగి వీళ్ళకి మాటి మాటికి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో వీళ్ళు అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. రైట్. కాల్ ఉన్నారండి, చెన్నై నుంచి శర్మ గారు కాల్ చేస్తున్నారు. శర్మ గారు, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ హిమబిందు గారు ఉన్నారు. డాక్టర్ గారు, రెండు క్వశ్చన్స్. ఒకటేమో మీరు చూపించిన ఇన్స్ట్రుమెంట్స్ పేరేంటి? రెండోది, ఇప్పుడు కోవిడ్ ఉంది కదా, ఈ కోవిడ్ కి ఈ ఆస్మా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి దే ఆర్ మోర్ ఎక్స్పోజ్ టు కోవిడ్. ఓకే అండి, ఈ డివైస్ ని పీక్ ఫ్లో మీటర్ అని అంటారండి. ఇది అన్ని ఫార్మసీస్లో అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఇది పర్చేస్ చేసుకుని ఇంట్లో డైలీ బేసిస్ మీద వాడచ్చు ఆస్తమా ఉన్న వాళ్ళు. ఇది ఎలా వాడాలో ఏంటి అనేది మీ డాక్టర్ మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత COVID-19 దగ్గరకు వస్తే ఆస్తమా మిగతా వాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందో, ఆస్తమా ఉన్న వారికి కూడా COVID-19 వచ్చే అవకాశం అంతే ఉంటుంది. కానీ ఒకవేళ ఆస్తమా ఉన్న వాళ్ళకి COVID-19 వస్తే సివియారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలో ఇన్ఫెక్షన్తో పాటు ఈ ఆస్తమా లక్షణాలు కూడా బాగా పెరుగుతాయి. సో లంగ్ ఫంక్షన్ బాగా తగ్గిపోయి వీళ్ళలో మోర్టాలిటీ ఛాన్స్ అయితే పెరిగే అవకాశం ఉంది. సో వీళ్ళు మిగతా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా COVID-19 సంబంధించి సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరిస్తూ, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఈ COVID-19 రాకుండా చూసుకోవచ్చు. తూర్పు గోదావరి జిల్లా నుంచి చక్రధర్ గారు కాల్ చేస్తున్నారు. చక్రధర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి. చెప్పండి. నాకు 20 ఇయర్స్ నుండి ఆస్తమా ఉందండి. ఓకే. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇన్హేలర్ యూజ్ చేస్తున్నానండి. ఓకే.
దానిలో ఏది బెస్ట్ అండి? ఈ ఇన్హేలర్స్ లో సాధారణంగా కాంబినేషన్ వాడతాము. ఈ ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్ విత్ బ్రాంకో డైలేటర్ అని ఈ కాంబినేషన్ లో ఎలాంటి ఇన్హేలర్ అయినా మీరు వాడుకోవచ్చు. డోస్ అనేది మీ సివియారిటీని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో ఈ కాంబినేషన్ లో ఉండే ఇన్హేలర్ ని కంట్రోలర్ అని అంటాము. సో దీన్ని మీరు డైలీ బేసిస్ లో తీసుకోవాలి. రోజుకు సాధారణంగా 2 నుంచి 3 సార్లు. ఆ డోస్ ని కూడా మీ తీవ్రతను బట్టి పిఎఫ్టీ ద్వారా నిర్ణయిస్తారు. సో దీన్ని ఈ ఇన్హేలర్స్ చాలా రకాలుగా డివైసెస్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. యూజువల్లీ ఎండిఐస్ అనేవి ఈ పఫ్స్ లాగా వాడే ఇన్హేలర్స్ స్పేసర్ తో పాటు వాడడం ముఖ్యం. రైట్. అలాగే చాలా మందికి డౌట్ ఏంటంటే ఆస్తమా పేషెంట్స్ మార్నింగ్ ఎక్సర్సైజెస్ కానీ మార్నింగ్ వాక్ కానీ చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు. అలా చేయొచ్చు అంటారా? మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఆస్తమా ఉన్న వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ వ్యాయామం అనేది తప్పనిసరిగా చేయవచ్చు. సో వాళ్ళ సిమ్టమ్స్ ని బట్టి, సివియారిటీని బట్టి వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లల్లో చాలా మంది పేరెంట్స్ ఆస్తమా ఉన్న పిల్లల్లో ఆడటం అనేది అవాయిడ్ చేస్తారు. ఆయాసం వస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, సో ఆడకండి అని అడ్వైస్ చేస్తూ ఉంటారు. అది తప్పు. సో పిల్లల్లో అండ్ పెద్దవారిలో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లంగ్ ఫంక్షన్ ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. డాక్టర్, అలాగే ఆస్తమా ఉన్న వాళ్ళకు ప్రధానంగా ఇంకొక సమస్య ఏంటంటే అలర్జీ. ఈ అలర్జీ ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? ఆస్తమా అనేది ఒక రకమైన అలర్జీ లంగ్స్ లో. కొంతమందిలో దీన్ని అటోపీ అంటాము. సో వీళ్ళలో లంగ్స్ లో ఉండే అలర్జీతో పాటు అలర్జీ క్రైనైటిస్ అంటే ముక్కులో కూడా అలర్జీ ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్కిన్ అలర్జీ, ఫుడ్ అలర్జీ, ఇలా రకరకాల అలర్జీస్ ని మనం గమనించవచ్చు. సో వీళ్ళలో పర్టికులర్ సబ్స్టెన్స్ వల్ల అది ట్రిగ్గర్ అవుతూ ఉంటే వాటిని అవాయిడ్ చేసుకుని, అంతేకాకుండా ఈ అలర్జీ క్రైనటిస్ కి అయితే ముక్కులో స్ప్రేస్, నేజల్ స్ప్రేస్ లాంటివి అడ్వైస్ చేస్తాము. ఈ స్కిన్ అలర్జీకి అయితే పర్టికులర్ సబ్స్టెన్స్ ని అవాయిడ్ చేస్తూ టాపికల్ క్రీమ్స్ లాంటివి అడ్వైస్ చేస్తాము. సో ఈ ఏవైతే ట్రిగ్గర్స్ ఉంటాయో వాటిని అవాయిడ్ చేసుకుంటూ దాని సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఈ అలర్జీస్ ని కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అలాగే ప్రతిమ హాస్పిటల్లో ఆస్తమాకు సంబంధించి ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు? ఈ రెగ్యులర్ గా వాడే ట్రీట్మెంట్ తో పాటు ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ లో ఒకటి యాంటీ ఐజీ యాంటీబాడీస్. ఇవి మోనోక్లోనల్ యాంటీబాడీస్. సో యూజువల్లీ ఆస్తమా ఉన్న వాళ్ళలో చాలా మందిలో ఈ ఐజీఈ లెవెల్స్ బ్లడ్ లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ఉన్న వాళ్ళలో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇంజెక్షన్ ఫామ్ లో ఇవ్వడం ద్వారా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, యూజువల్లీ 3 నుంచి 6 నెలల దాకా ఇస్తాము, 15 రోజులకు ఒకసారి. ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడం ద్వారా ఈ ఐజీఈ లెవెల్స్ ని తగ్గించి ఆస్తమాని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళలో ఇన్హేలర్స్ వాడకము అండ్ డోస్ ని కూడా చాలా వరకు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడడం ద్వారా తగ్గించవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఆస్తమాకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ మనకు అందుబాటులో తెలియజేస్తున్నందుకు ఇది వాళ్ళకి. హలో డాక్టర్, నమస్తే.